శేఖర్ అన్న అందరు రాజాతో ఆజా పోలీస్ స్కూల్గా వచ్చారు. జరా శాంత్ జరా ప్లీజ్ ఆఫీసర్ గుజారీస్ కి జాతి శేఖర్ అన్న ఆఫీస్ స్టెప్ జరా ప్లీజ్. జాతీయ గీతాలాపన చేయాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 75వ వజ్రోత్సవాల సందర్భంగా 8వ తేదీ నుండి మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఒకరోజు కేటూ రన్ అయింది. మొన్ననే 750 మీటర్ల జాతీయ పతాకంతో గొప్పగా ర్యాలీని తీయడం జరిగింది. మరందరూ కూడా పుర ప్రముఖులు అధికారులు అందరూ కూడా మనమంతా మమేకమై చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా అన్ని మతాలందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు నగర ప్రజలందరికీ ఒక మేయర్గా నేను అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హిందూ ముస్లిం సిక్ ఈసాయి భారత్ మాకే చార్ సిపాయి అని ఏదైతే మనము చదువుకున్నామో చెప్పుకుంటామో అదే విధంగా ఈరోజు కళ్ళ కట్టినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనము ఎన్ని పండుగలు చేసుకున్నప్పటికీ కూడా అది ఆనవాయితీ ఉంటే ఇంట్లో కొన్ని పండుగలు చేస్తారు చేయరు, అదొక ఇంటి వారికి లేదా కాలనీ వారికి మాత్రమే మనం చేసుకోగలుగుతాం. కానీ ఈ జాతీయ పండుగను మాత్రం ఎలా చేసుకుంటున్నాం అందరం చెప్పాలి. ఎలా చేసుకుంటున్నాం? ఘనంగా అందరం కలిసి చేసుకుంటున్నాం. దీనికి ఆనవాయితులు పద్ధతులు ఏమన్నా అవసరమా? ఏం లేదు. అందరం కలిసి చేసుకునే అతి గొప్ప పండుగ ఏంటి? మన జాతీయ పండుగ ఇది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసుకుంటున్నాం కాబట్టి మరి మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు పిల్లలు చెప్పాలి. ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన రాసిన తర్వాత 30 ఏళ్లకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం అని చెప్పేసి ఆయన సొంతంగా నిర్మించిన ఆర్మీ కోసం ఆ పాటను సేకరించి మరి ఆయన ఆర్మీ వాళ్ళకి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలని ఈ పాటను ఆయన తీసుకోవడం జరిగింది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మన మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు ఆ సమయంలో అధికారికంగా ఇది మన జాతీయ గీతం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా పిల్లలకైతే తెలుసుంటుంది, తెలియని వారికి తెలుస్తుందని చెప్తున్నాను. అంత గొప్ప ఈ జాతీయ గీతాన్ని ఈరోజు మనమంతా కలిసి ఒక్కసారిగా ఆలపించేయండి. గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అవునా? థ్యాంక్స్ టు సీఎం గారు. మరి ఒక 5 నిమిషాల్లో ప్రారంభం జరుగుతుంది. అప్పటి వరకు మనమంతా కూడా దేశభక్తి పాటలను కానివ్వండి లేదంటే కొటేషన్స్ కానివ్వండి మనము చెప్పుకుంటూ ఆ టైం వరకు వెయిట్ చేద్దాం. స్టార్ట్ అనగానే వెంటనే మనం అంతా కలిసి ఒక్కసారిగా పాట పాడాలి జాతీయ గీతాన్ని. మైక్ వేస్తారంట, అప్పుడు మనం కూడా స్టార్ట్ చేయాలి. మరి ఇదంతా కూడా చేస్తున్నది మన జాతీయ సమైక్యత సమగ్రత. మన దేశం మనమంతా కూడా ఎలాంటి సందర్భాలైనా మనమంతా ఒక్కటే అని చెప్పడానికి హంస అని చెప్పడానికి ఇదంతా కార్యక్రమాలు జరుపుతున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మనమంతా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అంతా ఆనందమేనా? చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. మన జాతీయ జెండాలు పట్టుకొని వారం నుంచి కార్యక్రమాలలో పాల్గొంటున్నాం అంటే ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ కూడా టైం అవుతుంది ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ ఒకరోజు ముందు నుంచే రెడీ అవుతున్నారు ఈ కార్యక్రమాల కోసం. చాలా చాలా ఆనందంగా ఉంది. మరి కాసేపట్లో గీతాలాపన మొదలు పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతాకి భారత్ మాతాకి. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా.
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మన సీఎం కేసీఆర్ తెలిపినట్టు ఈ నెల 16న మనము 52 సెకండ్ల పాటు జాతీయ గీతాలాపన కార్యక్రమానికి వచ్చేసాం. మరి ఇక్కడ జాతీయ గీతాలాపన కార్యక్రమం అయితే చాలా చక్కగా జరిగింది, చాలా విజయవంతంగా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారు. మరి ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులను అయితే అడిగి తెలుసుకుందాం, మరి జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఏ విధంగా ముగించారో, మరి జాతీయ గీతాలాపన కార్యక్రమం ఎంత విజయవంతమైందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. आज 11:30 बजे सब जगह के ये टाइम पे अपना जाति की जनगण मना के गाना गाना चाहिए तराने को. वो अभी कंप्लीट हुआ है, बहुत सक्सेसफुल से सब लोग आ चुके हैं, छोटे बच्चों से बड़ों तक बहुत बहुत खुशी हो रही है, क्योंकि बहुत साल के बाद ऐसा देखने को मिला है. क्योंकि इस बार 75वां स्वतंत्र दिवस पर जो हमारे सीएम साहब ने जो आदेश दिए हैं, 15 दिन का ये पूरे त्योहार जैसा पूरा प्रोग्राम्स करना चाहिए. उसमें 8 तारीख से 22 तक ये प्रोग्राम्स है, रोज एक प्रोग्राम से सब लोग सब घरों से अच्छी तरीके से आकर एक कार्यक्रम का सशक्त करने में सब लोग आगे अच्छी तरीके से पार्टिसिपेट कर रहे हैं. जो रूरकेला का उसमें भी आए थे, परसों 750 मीटर्स का जो अपने जातीय झंडा का जो रैली था उसमें भी आ चुके हैं. सब बड़े लोग मिनिस्टर से के पूरे प्रजा और सब लोग ऑफिशियल्स सब लोग मिलकर ये कार्यक्रम को सक्सेसफुल कर गए. सबको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ. आज भी अपने किला चौरस्ते पे जो गीता लाप का कार्यक्रम था उसको भी सक्सेसफुल कर चुके हैं. सीनियर लीडर हमारे शेखर अन्ना और कॉर्पोरेट हमारे सिद्दीकी भाई साहब ने सब लोगों को यहाँ इकट्ठा कर चुके हैं. सब छोटे बच्चों के साथ साथ जकी भाई साहब भैया भी आ चुके हैं. सब लोग बहुत लोग बड़े बड़े लोग यहाँ आए हैं और छोटे से और बड़े तक सब लोग यहाँ आकर जो कार्यक्रम को सक्सेसफुल करे हैं सबको मैं शुक्रिया अदा करती हूँ. और ये सब कार्यक्रम इसलिए कर रहे हैं कि हम सब एक दिखाने के लिए जो कार्यक्रम देखकर सबको ऐसा लगना चाहिए भारत देश में सब लोग मिलके रहते हैं. अगर इसमें पांव लगाए तो भी उसका जब ही काम तमाम हो जाएगा ऐसा उन लोगों को लगना चाहिए. सब बाजू के देशों को ये दिखाने के लिए कि जो अपने ऊपर षड्यंत्र रच रहे हैं, जो हम सबको भी लगना चाहिए कि भारत देश इतने पूरे लोग रहते हैं, अलग अलग मजहब के रहते हैं, फिर भी सब लोग एक हैं, ये देखकर उन लोगों को डरना चाहिए. ये महसूस करने के लिए ये सब कार्यक्रम हम इतने अच्छे तरीके से कर रहे हैं. सब लोगों के दिल में भी यही है कि हम सब एक हैं, अपने झंडे के लिए अपने देश के लिए जान भी निछावर कर देंगे. थैंक यू सो मच. ऐसे ही पूरे कार्यक्रम में ऐसे ही सक्सेसफुल करना चाहिए.
थैंक यू सो मच। सालगिरह मनाया जा रहा है हिंदुस्तान का, जिसके अंदर आज मैं सबसे पहले हमारे मेयर मैडम, हमारे पुलिस और हमारे मीडिया जो भी महिला के जिम्मेदार लोग हैं उनको मुबारकबाद देता हूँ कि हमारी तरफ से कि ये आज जो 75वीं जमहूरिया है और ये हमारे को नसीब हुआ, आज जो 21वीं सदी में हम कदम रखे हैं, जो 22वीं जो आज है, आज इसमें कदम रखे हुए हमारी तरफ से हम सबको मुबारकबाद देते हैं। और ये हमारी हिंदुस्तान की गंगा जमुना तहजीब है, ये हमारे हिंदुस्तान की गंगा जमुना तहजीब है, इसके लिए हम लोगों ने सब मिलके जिद्दोजहद किए और हम जब तक जिंदा रहेंगे हिंदुस्तान के वास्ते जद्दोजहद करते रहेंगे। हमारी तरफ से मैं सबको मुबारकबाद देते हुए शुक्रिया अदा करता हूँ, खासकर हमारे माजी साहब का, पुलिस का, मीडिया का और हमारे मेहमान जो भी आए सुनील सप्ले से या महिला मंडल के जो भी लोग आए उनको अपनी तरफ से बहुत बहुत मुबारकबाद देता हूँ, शुक्रिया अदा करता हूँ, शुक्रिया। शुभकामनाएं। झंडा के लिए मैं एक दो बात बोलना चाहती हूँ। मैं कौन हूँ, देखे तो एक सपना हूँ, करोड़ों का मैं सपना हूँ, देखे तो मैं एक झंडा हूँ, सरों करोड़ों का मैं सपना हूँ, मुझे न समझो झंडा जिंदा, स्वतंत्र नादों से बना मैं जिंदा झंडा, मुझे न समझो झंडा जिंदा, स्वतंत्र नादों से बना मैं झंडा, लाखों मर मिटे मेरे लिए, लहू बहाते वीर मेरे लिए, लाखों मर मिटे मेरे लिए, लहू बहाते वीर मेरे लिए, अमर याद मेरे लहरानों में। 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మన సీఎం కేసీఆర్ మంగళవారం రోజు 11:30 52 సెకండ్ల పాటు జాతీయ గీతాలాపన కార్యక్రమం అనేది చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని ప్రతి వాడలోను ప్రతి పట్టణాలను చాలా చక్కగా నిర్వహించారు. చాలా విజయవంతంగా అయితే పూర్తయింది. మరి ఇక్కడ మన నిజామాబాద్లో నగర మేయర్ గారు కిల్లా ప్రాంతంలో ఏ విధంగా అయితే చేపట్టారో మరి తెలుసుకుందాం. మరి జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏ విధంగా పూర్తయిందో, ఏ విధంగా విజయవంతమైందో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మరి చెప్పండి మేడం, ఈ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని 11:30 నిర్వహించమని మన సీఎం కేసీఆర్ గారు అయితే ప్రకటించారు. మరి ఆ జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఏ విధంగా చేపట్టారు? ఇప్పుడే ఇంతకుముందే మేము ఘనంగా దాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలను 8వ తేదీన తను జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించడం జరిగింది. 22వ తేదీ వరకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలను మనకు ప్రతిరోజు ఒక రకంగా చేసుకోవాలి అందరూ కలిసి అని చెప్పేసి ఆదేశాల మేరకు ఈరోజు మరి 11:30 గంటలకి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయి ఎన్ని పనులలో ఉన్నా సరే ఆగిపోయి గీతాలాపన తప్పకుండా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉండడం వల్ల మరి ఈరోజు నిజామాబాద్ నగరం అంతటా కూడా అన్ని కూడళ్లలో ఎక్కడ వాళ్ళక్కడ మరి కలెక్టర్ గారు అలాగే పుర ప్రముఖులు అలాగే మొత్తము ప్రజానాయకులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో చక్కగా పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. కిల్లా చౌరస్తాలో ఈరోజు 500 మందితో ప్రతి ఒక్కరు కూడా పెద్దల నుంచి చిన్నల వరకు అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. 500 మంది వరకు ఇక్కడ ఒక కూడల్లో మేము కిల్లా చౌరస్తా మీద ఆగి అందరం కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సీనియర్ నాయకులు శేఖరనగర్ ఆధ్వర్యంలో అలాగే మళ్ళీ కార్పొరేటర్ మాజీ సిద్దికీ భాయ్ అలాగే జకీభాయ్ అలాగే కరీముద్దీన్ కమాల్ సాబ్ గారు ఇంకా మా మాజీ కార్పొరేటర్ ఉప్పాల విజయక్క గారు ఇంకా చాలామంది ఇక్కడ యూత్ పిల్లలైతే చాలామంది వచ్చారు, స్కూల్ పిల్లలు వచ్చారు. వాళ్ళంతా కూడా ఎంతో ఉద్వేగంతో ఎంతో సంతోషంగా అందరం కూడా, ఎందుకంటే ఇది ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవం వస్తూనే ఉంటుంది మనకి, కానీ ఈసారి చేసేది 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం కాబట్టి మనం అంతా కలిసి చేసుకోవడం, ఎవరు స్కూళ్ళల్లోనో లేదంటే ఎవరు ఆఫీసులలోనో అలా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా. కానీ ఇది ఈసారి ఇలా కాకుండా మనమంతా ఒక్కటే అని నిరూపించుకునే విధంగా అందరం గుమిగూడి ఒక దగ్గర ఈ గీతాలాపన చేయడం అలాగే ర్యాలీలు తీయడం అనేది మన సమగ్రత మన ఐక్యత ఏది ఉందో అది చాటి చెప్పే విధంగా ఈసారి కార్యక్రమాలు ఉండడం నిజంగా అదంతా కూడా మనకు మన దేశభక్తి ఏదైతే ఉందో చూపించుకునేటువంటి ఒక మంచి సదావకాశాన్ని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మా అంత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వడం, ఇంత చక్కగా వాళ్ళ శ్రద్ధతో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేశారు, దాని పట్ల మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందమ్మా, ఎందుకంటే అందరికీ కూడా పనులు ఉంటాయి, కానీ ఆ పనులన్నీ కూడా ఈ ప్రోగ్రాం తర్వాతనే మన జాతీయ గీతాలాపనే ముందు
దానికి పూర్తిగా సమయాన్ని కేటాయించుకొని నిన్నటి నుంచి ఒక 2 డేస్ ముందు నుంచే ఈ కార్యక్రమాల కోసం అందరూ కూడా తమ తమ పనులను పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అన్నీ కూడా ఆ కూడళ్లలో ఏ విధంగా ఎన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అందరూ ఏకమై, నువ్వు నేను అని కాకుండా, కుల మతాలు ఏవి కాకుండా, అందరం మనమంతా కూడా ఒకటే, మీరందరూ కూడా రండి అని. ఎందుకంటే మన పండగలు ఉంటే ఒక ఆనవాయితీ ప్రకారంగా చేసుకుంటాం, ఒక ఇంటి వరకు ఒక కాలనీ వరకే చేసుకుంటాం. కానీ ఇది అలా కాకుండా మనం ప్రజలమంతా ఒక్కటే, మనమంతా కలిసి ఈ కూడల్లో లేదంటే ఇక్కడ మనం చేసుకుందాం అని చెప్పేసి ఒక 500 మందితో మరి 2 రోజుల ముందు నుంచే కార్యక్రమాలన్నీ కూడా పురమాయించుకొని ఈ విధంగా చేయడం, ఆ దేశభక్తి కానివ్వండి, ఆ ఉత్సాహం కానివ్వండి, ఆ దేశ మన భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానివ్వండి, అది తెలుపుకునే విధంగా ఈరోజు కార్యక్రమం చాలా చాలా రసవత్తంగా జరిగింది. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. మరి కేసీ ఛానల్ అన్ని రకాల, అంటే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న వజ్రోత్సవాలు అన్నింటినీ అందిస్తున్నది. మరి ఈరోజు కూడా సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించడానికి లైవ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించారు, దాని పట్ల మీ స్పందన మేడం? ఎప్పుడు కూడా మీడియా అనేది ఉండడం వల్లనే ప్రతి ఒక్క కార్యక్రమము మొత్తం దేశమంతటా కూడా చూసే అవకాశం ఉంటుంది. మీడియా వాళ్ళకు ముందుగా మేము మా ప్రజల అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేసిక్స్ వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా కార్యక్రమాలు ఏవైనా కూడా చాలా చక్కగా మా ప్రజల కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ప్రతి ఒక్కరికి కూడా చేరవేసే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉంటారు. కాబట్టి మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ప్రతి దగ్గర కూడా మీ టీం వచ్చి అన్నీ కూడా మొత్తం కవర్ చేసి ప్రజల వారికి చేరవేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని ఎంతవరకైతే అంతవరకు మీరు ప్రజలల్లో తీసుకెళ్లే విధంగా ఇంకా మీరు ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. చాలా కృతజ్ఞతలు మేడం, మీ విలువైన సమయాన్ని మా కేసిక్స్ ప్రేక్షకులు అందించారు. మరి ఈరోజు కొనసాగిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మన 5th టౌన్ ఎస్ఐ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి జాతీయ గీతాలాపన కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, అలాగే శాంతి భద్రతల మధ్య ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు వారి స్పందన ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనము ఈ వజ్రోత్సవాలు జరుపుకునే సందర్భంగా మనం ఏంటంటే ఈరోజు జాతీయ గీతాలాపన గురించి కిలా చౌరస్తాలో పెద్ద మొత్తంలో దాదాపుగా స్టూడెంట్స్ మరియు అన్ని కుల మత పెద్దలందరూ ఈ జాతీయ గీతాలాపనకు కిలా చౌరస్తాలో దాదాపు 1500 మంది వరకు గ్యాదర్ కావడం, ఈ గీతాలాపనకు ముఖ్య అతిథిగా శ్రీమతి దండు నీతి కిరణ్ మేడం, నగర మేయర్ గారు రావడం, తర్వాత మత పెద్దలు అందరూ కూడా చాలా మన దేశభక్తితో ఈ గీతాలాపన చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు, వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఎందుకంటే నేను చెప్పగానే ఇక్కడ ఎంఐఎంఆర్ కార్పొరేటర్ కానీ ఏ పార్టీ కార్పొరేటర్ పార్టీలకు అతీతంగా అందరూ మేము వస్తామని అందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం. గీతాలాపన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు అనేది విచ్చేసి ఈ గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మరి ఈ విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రజల పట్ల మీ స్పందన ఏంటి? అంటే ఈ శాంతి భద్రతల మధ్య ఇంత బిజీ సమయంలో కూడా వాళ్ళు ఇంత సమయాన్ని, ఒక 52 సెకండ్ల పాటు మన దేశ జాతి గీతాలాపన కార్యక్రమాన్ని కేటాయించినందుకు ప్రజల పట్ల మీ స్పందన? వారందరూ ఉద్దేశం ఏంటంటే మేమంతా ఒకటి, మాకు కులము మతము ఏది లేదు, మేమంతా భారతీయులము, మేమంతా వీఆర్ ఇండియన్స్ అని వాళ్ళందరూ గట్టిగా పిడికిలు బిగించి చెప్తున్నారు. మేము మాకు ఎలాంటి ఈ భేదాలు అవి లేవు, మేము మొత్తం మీద భారతీయులము, మేమంతా ఒకే తాటి మీద ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు సార్, మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా సేకి ప్రేక్షకులకు అందించినందుకు. మరి చూసారు కదా ఈరోజు 5th టౌన్ ఎస్ఐ గారు తెలిపిన మాటలను. మరి ఇక్కడ చాలామంది శాంతి భద్రతల మధ్య చాలా పటిష్టమైన చర్యల మధ్య మనకి జాతీయ గీతాలాపన కార్యక్రమం అయితే ముగిసింది. మరి ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే అక్కడ కలెక్టర్ గారి ప్రోగ్రామ్ లో మేము ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాం. మీ మేయర్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరు కూడా మేము మే అధికారులు అనే అధికారులంతా కూడా చుట్టూ దాదాపు 12 చోట్ల మనం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది.
ప్రతి చోట ఒక విఐపిని మనం ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ చేసిన ప్రకారంగా రావడం జరిగింది. దయచేసి ఎవరు కూడా అన్యతగా భావించకూడదని చెప్పి కోరుకుంటున్నాం. జరా అవర్ అచ్చా మోకా 75 సాల్ కి శుభకామనా ఇండిపెండెన్స్ కా హమారా పూర్వజో బహుత్ లడ్ లడ్ కే హమారకు స్వేచ్ఛా స్వాతంత్ర హమారకు దే దియా ఏ స్వతంత్ర కా మోకా మే ఓ స్వతంత్ర కా ఇస్మే హమారా స్వేచ్ఛా స్వతంత్ర ఏ ఏ కర్కే హమారా దేశ్ కి రక్షా కర్కే హమారా దేశ్ కు ఏ కర్కే హమ్ హమ్ భీ అచ్చా డెవలప్ హోకే పూరా పూరా దునియా కో హమారా హిందుస్తాన్ కా ఇది చూపించాలా, తడాకా చూపించాలా. మీరంతా కూడా అందరు కష్టపడి అందరు ఇది చేసి మంచి వాతావరణంలో చుట్టుపక్కల మనం శ్రీలంక చూసినట్టయితే, చుట్టుపక్కల దేశాలు చూసినట్టయితే, మనతోని స్వాతంత్రం వచ్చిన దేశాలు ఈరోజు చాలా ఇబ్బందులలో, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ తర్వాత చాలా రక్షణ పరంగా కూడా చాలా ఇబ్బందులలో ఉన్నాయి. మనం ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం మనలో ఉన్నటువంటి దేశభక్తి, మనలో ఉన్నటువంటి ఈ కష్టపడే తత్వం, మనలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఇదంతా కూడా మనమంతా ముందుకు నడుపుతుంది. మనమంతా జాతి మతం ఏదైనా కూడా మనమంతా కూడా భారతీయులం. భారతదేశం మనది. భారతదేశం కొరకు మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలా. మనము మన జాతి కొరకు మనమంతా ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పి ఇక్కడ యువకులందరికీ కూడా మేము కోరుచున్నాం. ఇదే సందర్భంగా మనం స్వతంత్ర భారత వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని మనకు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మనము పద్నాలుగు రోజుల ప్రోగ్రాం చేసుకుంటున్నాం. అందులో రేపు ఒక ప్రోగ్రాం ఉంది. ఈరోజు జెండా ఏరకనైతే జాతీయ గీత ఆలాపన ఉందో, రేపు మన దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. మీరంతా కూడా, యువకులంతా కూడా మీ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఒక 200 మంది మీ రాజేశ్వర్ గారు తీసుకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. మీరంతా యువతి యువకులంతా కూడా వచ్చి బ్లడ్ ఇచ్చినట్టయితే చాలా మందికి మన ప్రాణాలు కాపాడుకోలేదాం కాబట్టి మీరంతా కూడా బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎస్ఐ గారికి, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లకి, మేయర్కి మరియు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. 75 వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు 52 సెకండ్ల పాటు సామూహిక గీతాలపన కార్యక్రమం కిల్లా చౌరస్తాలో నిర్వహించారు. మరి విజయవంతంగా పూర్తయిన ఈ గీతాపన కార్యక్రమానికి మన ఏసీపీ కూడా విశేషారు. మన ఏసీపీ వెంకటేశ్వర్ గారు స్పందన ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు ఎంతో శ్రద్ధతోని జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి దేశభక్తులందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోలీస్ శాఖ తరఫు నుంచి మేమిచ్చిన పిలుపు మేరకు, ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ దాదాపు 2000 మందితో ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు, స్థానిక కార్పొరేటర్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మీరంతా కూడా ఇదే దేశభక్తిని, ఈ దేశభక్తి స్పృహని ముందుకు తీసుకుపోయి మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మన నిజామాబాద్ని ఇంకా ప్రపంచంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యువకులందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సామూహిక గీతాలపన కార్యక్రమానికి ప్రజలు ఇంత అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేసిన ఈ కార్యక్రమం పట్ల మీ స్పందన ఏంటి సార్? ప్రజలందరికీ కూడా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే మనుషులమంతా కూడా మనమంతా ఇదంతా 75 సంవత్సరాలు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి త్యాగం, దీని అంతా కూడా మనం ముందుకు తీసుకుపోయేట్లో భాగంగా మనం 3వ తరంగా మనం ఇప్పుడు ముందుకున్నాం. ఇంకా 4 తరాలని కూడా మనం ముందుకు తీసుకుపోవాలన్న, దేశభక్తి స్పృహ కలిగించాలన్న, ఈ దేశం మీద మంచి ప్రేమ ఉంచాలన్న స్పృహతోని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా, మేము ఇచ్చిన పిలుపు మేరకు కానీ, ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కానీ, అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం. ఇదంతా కూడా ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ 75 స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ స్వాతంత్ర వజ్రోత్సవాలు జరగనున్నాయి? ఇంకే కార్యక్రమాలు చేపట్టనున్నారు ప్రభుత్వం? మరి ఇంకా ఈ కార్యక్రమాల పట్ల మీరు ఏ విధమైన పటిష్టమైన చర్యలు అనేది చేపడతారు? దాదాపు 2 వారాల పాటు మనకు ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గాంధీ సినిమా మనం ఫ్రీగా వేయడం జరుగుతుంది. ఎవరైనా మీరు పోయి, పిల్లలు ఎవరైనా పోయి చూడొచ్చు. మన దగ్గర 5 థియేటర్లలో సినిమా జరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఫ్రీగా చూడొచ్చు. అదేవిధంగా మన దగ్గర రేపు వజ్రోత్సవాల్లో భాగంగా రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. మీరంతా కూడా రేపటి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మీ ఎస్ఐ గారు చెప్పిన ప్రకారంగా అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఒకరికి ప్రాణాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అందరూ అవుతారు కాబట్టి మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అందరు యువకులంతా కూడా స్వచ్ఛందంగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. వజ్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ చాలా కార్యక్రమాలను అయితే ప్రజలకు అందిస్తుంది. మరి ఈరోజు కూడా 52 సెకండ్ల పాటు జరిగే ఈ జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని కూడా లైవ్లో వీక్షించేందుకు లైవ్ ప్రోగ్రామ్ అయితే కేటాయించింది. మరి దాని పట్ల ఏసీపీ గారి స్పందన ఏ విధంగా ఉందో అయితే తెలుసుకుందాం. ఈరోజు
K6 ఛానల్ లైవ్ టెలికాస్ట్ ఈరోజు చేయడం జరిగింది. జాతీయ గీతాలాపన్ని మనం నైరు చౌక్లో పెట్టినటువంటి ఇంట్లో ఉన్న ప్రతి టీవీలో వచ్చింది. మనం కూడా చుట్టూ నగరంలో 18 చోట్ల స్క్రీన్లు పెట్టడం జరిగింది, సౌండ్ బాక్సులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా పెద్ద ఎత్తున మనం దాదాపు 100,000 మందితోని మనం ఈరోజు జాతీయ గీతాలాపన ప్రోగ్రాం నగరంలో చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫు నుంచి, తర్వాత రెవెన్యూ తరఫు నుంచి, కలెక్టర్ తరఫు నుంచి అందరూ కష్టపడి ఇంత కార్యక్రమానికి హైలైట్ చేసి ఇంత మీరు ఇచ్చేసినటువంటి ప్రచారానికి K6 ప్రత్యేకమైనటువంటి మా పోలీస్ శాఖ తరఫు నుంచి, మరియు మా కమిషనరేట్ నాగరాజు గారి తరఫు నుంచి, కమిషనర్ తరఫు నుంచి, మరియు మా సబ్ డివిజన్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా కృతజ్ఞతలు సార్, మీకు విలువైన సమయాన్ని సమాచారాన్ని మా K6 ప్రేక్షకులకు అందుకిచ్చినందుకు. మరి చూసుకున్నట్లయితే 52 సెకండ్ల పాటు జాతీయ గీతాలాపన కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ రోజు కార్యక్రమం, తిరిగి ప్రసారం అయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నా ఉండండి మీ K6 కెమెరా పర్సన్ ప్రీతంతో మీరు అవలికం.